डियर फ्रेंड्स मनम प्रीवियस बिट आंसर तेलुसुकुन्न तर्वात ई रोज बिट की वेल्दाम मनम प्रीवियस बिट एंटंटे ओत्तिडि वयस्सु स्ट्रेस अंड स्ट्रॉम एज अनि ए दशकु पेरु मनम सैकालजी पेडगाजीलो भागंगा बिट्स प्राक्टिस लो भागंगा ई बिट मनम तीसुकुन्नाम ओत्तिडि वयस्सु अनि ए दशकु पेरु दानि इंग्लीश लो एमंटुन्नारंटे स्ट्रेस अंड स्ट्रॉम एज अंटारु विच स्टेज आफ् डेवलपमेंट इज़ नोन एज स्ट्रेस अंड स्ट्रॉम एज अंदर पट मन को फोर आंसर्स इवबड़ाई दयचे चूँ फस्ट आंसर शैशव बेबीहुड रेडवदी पूर्व बाल्य दश मूडवदी उत्तर बाल्य दश नालुगवदी कौमार दश जनरल शैशवे जीरो टू मन टू वीक्स विषय मन बेबीहुड टू वीक्स टू टू इयर्स अदे विधा पूर्व बाल्य दश दीकते मामूल थ्री टू फाइव इयर्स अदे विधा उत्तर बाल्य दशन दीकते सिक्स टू इलेवन इयर्स वरक इक कौमार दशन दीकते जनरल एमन चुप्तार अंटे थर्टी नीचे अटे रे मूड रका इला वेरे वेरे दशल कल एदना थर्टी टू एटीन इयर्स लेदा इंको एक्सटेंशन ट्वेंटी वन इयर्स అంటే కౌమార దశకు కూడా మామూలుగా రెండు పార్ట్స్ ఉంటాయి పూర్వ కౌమార దశ ఉత్తర కౌమార దశ అదే విధంగా ఎర్లీ అడోలసెన్స్ లేట్ అడోలసెన్స్ అంటారు 13 టు 18 ఏమో ఎర్లీ అడోలసెన్స్ అంటారు అదే విధంగా ఉత్తర కౌమార దశను ఏమో లేట్ అడోలసెన్స్ 18 టు 21 ఇయర్స్ గా పేర్కొడమనే జరుగుతుంది సో ఈ నాలుగింటిలో ఒక ఆన్సర్ కరెక్ట్ అయిన ఆన్సర్ ఇందులో పట చాలా మంది కూడా దాదాపు 100% కరెక్ట్ ఆన్సర్ రాశారు మరొకసారి కూడా ఈ ఆన్సర్ ఏందో ఒకసారి తెలుసుకుందాం మరొకసారి చూడండి విచ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇస్ నోన్ యాజ్ స్ట్రెస్ అండ్ స్ట్రామ్ ఏజ్ వన్ ఇస్ బేబీహుడ్ సెకండ్ ఆన్సర్ ఇస్ ఎర్లీ చైల్డ్హుడ్ థర్డ్ ఆన్సర్ ఇస్ లేట్ చైల్డ్హుడ్ ఫోర్త్ ఆన్సర్ ఇస్ అడోలసెన్స్ ఏజ్ ఓకే సరే చూద్దాం ఆన్సర్ని మరొకసారి చెక్ చేసుకుందాం యాజ్ యూజువల్గానే ఇక్కడ చూస్తున్నాం ఈ పిల్లల దశను మామూలుగా దాదాపు వాళ్ళు ఆల్మోస్ట్ సిక్స్ సెవెంత్ ఎయిత్ అట్లా చదువుతున్నట్టు అనిపిస్తుంది ఎయిత్ నైన్త్ పిల్లలు కావచ్చు జనరల్ గా ఇక్కడ కూడా చూస్తున్నాం హై స్కూల్ ఏజ్ ఇక్కడ కూడా చూస్తున్నాం హై స్కూల్ పిల్లలు సో ఈ విధంగా అడోలసెన్స్ ఏజ్ ను ఏమంటారు అంటే జనరల్ గా స్ట్రెస్ అండ్ స్ట్రామ్ ఏజ్ ఇక్కడ క్లియర్ గా ఇస్తున్నారు చూడండి ఇక్కడ వచ్చారు స్ట్రెస్ అండ్ స్ట్రామ్ ఏజ్ ఈ ఏజ్ ని ఏమంటారు అడోలసెన్స్ ఏజ్ ఏదైతే ఉందో ఎమోషనల్లీ డ్యూరింగ్ అడోలసెన్స్ అని ఇచ్చారు దీన్ని స్ట్రామ్ అండ్ స్ట్రెస్ లేదా స్ట్రెస్ అండ్ స్ట్రామ్ ఏజ్ లేదా ఒత్తిడి వయస్సు అని అంటారు ఎందుకంటే మామూలుగా పిల్లల లోపల ఏమవుతుందంటే ఇక్కడ ఇస్తున్నారు చూడండి ఇక్కడ ఇస్తున్నారు అంటే పిల్లల లోపల ఏవైతే భౌతిక మార్పులు సంభవిస్తాయో అంటే ఏ టైం హైటెన్డ్ ఎమోషనల్ టెన్షన్ రిజల్టింగ్ ఫ్రమ్ ద ఫిజికల్ అండ్ గ్లాండులర్ చేంజెస్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ అని ఇక్కడ ఇచ్చారు అంటే పిల్లలు ఎప్పుడైతే శారీరక మార్పులు జరుగుతాయో భౌతిక అదేవిధంగా శారీరక మరియు గ్లాండులర్ చేంజెస్ జరుగుతాయో అది ఆ యొక్క పిల్లల మీద ఒత్తిడి అనేది కలిగిస్తుందని చెప్తున్నారు సో ఈ విధంగా అందుకే దీన్ని ఏమంటారంటే స్ట్రెస్ అండ్ స్ట్రామ్ ఏజ్ అని పిలుచుకోవడం అనేది జరుగుతుంది బాయ్స్ అండ్ గర్ల్స్ కమాండర్ సోషల్ ప్రెషర్ అండ్ ఆల్సో ఫ్యూ ఫేసెస్ న్యూ కండిషన్స్ అంటే ఇక సాంఘికంగా ఒత్తిడికి లోన్ అవుతారని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ మోస్ట్ ఆఫ్ దెమ్ డూ ఎక్స్పీరియన్స్ ఎమోషనల్లీ ఇన్స్టెబిలిటీ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్ విచ్ ఈజ్ ఏ లాజికల్ కన్సిక్వెన్స్ ఆఫ్ నెసెసిటీ ఆఫ్ మేకింగ్ అడ్జస్ట్మెంట్ న్యూ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ న్యూ సోషల్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్తున్నారు అదే రకంగా మామూలుగా ఈ యొక్క ఎరిక్సన్ లోపల వీరు అన్నారు అడోలసెన్స్ ఏజ్లో పుట్టిందంటే రోల్ ఐడెంటిటీ అంటే పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అని చెప్పారు మనకు అవును కాదు ఈ దశ అన్నట్టు రోల్ ఐడెంటిటీ రోల్ క్రైసిస్ ఎందుకంటే లింకప్ చేసుకుంటే క్వశ్చన్ ఇళ్ళకెళ్ళి వచ్చినా అందులోకి వెళ్ళి వచ్చినా దయచేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎరిక్సన్ ఏమన్నారంటే దీన్ని రోల్ ఐడెంటిటీ రోల్ క్రైసిస్ అని కూడా పేర్కొడం అనేది జరిగింది ఏదైనా ఈ అడోల్సెన్స్ ఏజ్ని ఏమంటారంటే స్ట్రెస్ అండ్ స్ట్రామ్ ఏజ్ అని పేర్కొడం అనేది జరుగుతుంది అదే రకంగా ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చారు కౌమార దశను తీసుకున్నట్టయితే ఇందులోపల యవ్వనారంభ దశ కిశోరప్రాయ దశ అని కూడా అంటారు 13 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల వరకు అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే 2-3 దశలు ఒక్కొక్కసారి కొన్ని పుస్తకాలు కొన్ని రకాలుగా ఇచ్చారు ఏదైనా కౌమార దశను తీసుకుంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం కూడా 13 నుండి 21 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాల వరకేమో పూర్వ కౌమారం అంటారు
అదే విధంగా 18 నుండి 20 వరకు ఏమో ఉత్తర కౌమారం అంటారు. సో ఎందుకంటే మనకు కాషియస్గా ఉండాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు బిట్ ఎట్లన్నా ఫ్రేమ్ కావచ్చు అన్న విషయం దయచేసి మన అందరికి తెలిసిందే. ఏదైనా దీన్ని చూడండి, 13 నుండి 21 సంవత్సరాలు, దీన్ని ఏమంటారు టీనేజ్ దశ అని కూడా అంటారు, టీనేజ్ అని కూడా పిలుస్తారు. స్టాన్లీ హాల్ అనే శాస్త్రవేత్త ఏమంటున్నారు, ఒత్తిడి దశ అయితే పీరియడ్ ఆఫ్ గ్రేట్ స్ట్రెస్ అండ్ స్ట్రాంగ్ ఏజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఓకే, మన కాన్సర్ అనేది ఇక్కడ ఆల్రెడీ తెలిసిపోయింది. మనకి ఈ విధంగా కౌమార దశ ఏమంటారంటే స్ట్రెస్ అండ్ స్ట్రాంగ్ ఏజ్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఒక్కసారి మనం బ్యాక్ వెళ్తున్నాం, క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. ఒత్తిడి వయస్సు అని ఏ దశకు పేరు? విచ్ వన్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రెస్ అండ్ స్ట్రాంగ్ ఏజ్ కదా. ఇక్కడ మనకు ఆల్రెడీ ఆన్సరు ఐడియా తెలిసిపోయింది మనకు. కౌమార దశను 4వ దశని ఏదైతే స్ట్రెస్ అండ్ స్ట్రాంగ్ ఏజ్ అని అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది కౌమార దశను తీసుకున్నట్టయితే 13 నుండి 21 సంవత్సరాల వరకు ఉంటుంది దయచేసి. ఎందుకంటే మనకు ఒకసారి ఏజ్ కూడా అడగవచ్చు, అడిగే అవకాశాలు ఉంటాయి. 13 మధ్యలో 18 వస్తుంది, 21 ఇట్లా గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఏందే 13 నుండి 18 ఏమో ఎర్లీ అడోలెసెన్స్ పూర్వకౌమారము, 18 to 21 ఉత్తర కౌమార దశ. దీన్నే స్ట్రెస్ అండ్ స్ట్రాంగ్ ఏజ్ అని అంటారు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 4th ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. చాలామంది కూడా కరెక్ట్ చేశారు, వారందరికి కూడా హృదయపూర్వక అభినందనలు. సో ఈరోజు మనం బిట్కు వెళ్తున్నాం మళ్ళీ బ్యాక్ ఈరోజు. ఓకే, క్వశ్చన్ చూద్దాం. వైయక్తిక విద్యా పథకం ఎవరి కోసం? ఐఈపి ఫర్ హోమ్ వీ హ్యావ్ టు ప్లాన్ ఐఈపి ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఐఈపి అనేది ఎవరి కోసం? ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. వైయక్తిక విద్యా పథకం అనేది ఎవరి కోసం అనేది ఈ బిట్. ఆన్సర్ చూడండి, 4 ఆన్సర్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. 1, చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం, ఫస్ట్ ఆన్సర్. 2, రాయడం చదవడంలో వెనుకబడిన వారి కోసం. 3, అభ్యసన వైకల్యం గల ప్రతి విద్యార్థి కోసం. 4, అధిక ప్రజ్ఞావంతులైన విద్యార్థుల కోసం. మరొకసారి చూద్దాం, ఫర్ హూమ్ వీ హ్యావ్ టు ప్లాన్ ఐఈపి ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఫర్ హూమ్ ఇట్ వాజ్ టు డెవలప్. 1, ఫర్ స్టూడెంట్స్ హూ వాస్ బ్యాక్వర్డ్ ఇన్ ఎడ్యుకేషన్. 2, సెకండ్ వన్ ఫర్ చిల్డ్రన్ హూ ఇన్ బ్యాక్వర్డ్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్. 3rd ఆన్సర్ ఈజ్ ఫర్ ఎవ్రీ డిసేబుల్డ్ స్టూడెంట్. 4th ఫర్ హై ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్. సో దయచేసి ఇది 4 ఆన్సర్స్ ఇవ్వబడ్డాయి. 4 ఒక ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ దయచేసి మీకు తెలిస్తే పెట్టండి, లేదా ఒకవేళ అట్లా కాకపోయినట్టయితే రెఫరెన్స్కి వెళ్ళండి, చూడండి కరెక్ట్ ఆన్సర్స్ మీ యొక్క రెస్పాన్సెస్ను కామెంట్ బాక్స్లో పెట్టాలని కోరుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించిన ఆన్సర్ను నెక్స్ట్ మనం ప్రాక్టీస్ బిట్ లోపల తెలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.